కృష్ణశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 85,000 చేప పిల్లలను పించెరువులో వదిలారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులలో చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పాలకవర్గ సభ్యులు సంజీవులు నాగరాజు హరికాన్గౌడ్ రాజు మల్లేష్ శంకర్ సిద్ధరాములు గోపి తదితరులు పాల్గొన్నారు. లక్ష లక్ష 50,000 రూపాయలు ఆమదని వస్తుంది తీసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 83,000 153. ఈరోజు మా మిర్జాపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కేసీఆర్ తరఫున మా కులవృత్తులకు ఉపాధి కోసం చేపల పిల్లలను పంపించేయడం జరిగింది. అదేవిధంగా మా బెస్స కులస్తులు గారు ముతరాజు కులస్తులు ఇద్దరి కులస్తులకు కలిపి వాళ్ళకు ఉపాధి కోసం మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఉపాధి కోసం చేయబడుతుంది. దాని గురించి మా మిర్జాపల్లి గ్రామం నుంచి పించెరువులో ఈరోజు 85,000 చేప పిల్లలను వేయడం జరిగింది. అదేవిధంగా సంతం కూడా ఒక 50,000 పిల్లలు కొనుకొచ్చుకొని కొన్ని ముతరాజు గారు వాళ్ళు బెస్స వాళ్ళు కానీ కొనుకొచ్చి మళ్ళీ వేయడం కూడా జరిగింది. దాని గురించి మా పాలకవర్గం కానీ గ్రామ ప్రజలు కానీ అందరు కూడా సహకార సలహాలు కులవృత్తులకు ఉపాధి కోసం ఈ ప్రభుత్వం ఎంతో సహక సహకారాలు అందిస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బెస్స కులాలు కానీ ముద్రాజు కలిసి అదేవిధంగా మా కేసీఆర్ కానీ మా ఎమ్మెల్యే గారు పద్మదేవన్ రెడ్డి గారు కానీ ధన్యవాదాలు అయితే మా విజయాల గ్రామం నుంచి మా పాలకవర్గ సభ్యుల నుంచి అందరూ కూడా దీని ధన్యవాదాలు తెలుపుతాం.